హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి మైసూర్ ప్యాలెస్ అండి. ఎలా ఉంది ఏంటి అక్కడ డీటెయిల్స్ మొత్తం కూడా మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది పర్యాటకులకి నార్త్ అండ్ సౌత్ ఎంట్రన్స్ మాత్రమే ఉంటుందండి. ఇక మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే మాత్రం పర్యాటకులకి విజిటర్స్కి అలౌడ్ లేదన్నమాట. ఇక ఈ ప్లేస్ నిర్మించింది నల్వాడి కృష్ణరాజు వడియారండి. దీన్ని 1897లో స్టార్ట్ చేశారనమాట. ఈ మైసూర్ ప్యాలెస్ని 1912లో పూర్తి చేశారు. చూసారా ఎన్ని సంవత్సరాలు పట్టిందో. ఈ మొత్తం ఈ ప్లేస్ వచ్చేసి 72 ఎకర్స్లో ఉందండి ఈ ప్లేస్ మొత్తం కూడా. అది ఈ మైసూర్ ప్యాలెస్ని వచ్చేసి 4 ఎకరాల్లో ఈ ప్యాలెస్ని నిర్మించారంటండి. చాలా బ్యూటిఫుల్గా చూస్తున్నారు కదా మీరే, ఎంతో బ్యూటిఫుల్గా ఉందండి ఈ ప్యాలెస్. అసలు ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము మనం ఇంకా ఒకసారి లోపల అసలు ఏంటి ఎలా ఉంది అనేది డీటెయిల్డ్గా. మనం ముందు లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఆపోజిట్లో కనిపించేది ఓల్డ్ ప్యాలెస్ నమూనా అండి. ఇక మనకి ఇంతకుముందు ప్యాలెస్ ఎలా ఉండేది అనేది అనమాట. అది ప్రస్తుతం ఉన్న ఈ ప్యాలెస్ను నిర్మించకముందు మైసూర్ ప్యాలెస్ ఇలా ఉండేదంటండి. పక్కనే ఆ ఫోటో ఉంది కదండి, చాముండి అమ్మవారు అనమాట. ఇంకా దసరా రోజున ఉత్సవ విగ్రహాన్ని ఆ అమ్మవారిని ఊరేగింపు చేస్తారనమాట. అక్కడ చాలా ఫేమస్ అండి ఇక్కడ. ఈ దసరాకి మాత్రం సూపర్గా ఉంటుంది, బాగా చేస్తారు దసరా. ఇక పక్కనే మనకి వైట్గా కనిపిస్తున్నది కదా, అవి ఇటాలియన్ మార్బుల్ అంటండి. అది నియో క్లాసికల్ స్టాచ్యూస్ అనమాట. వీటిని బ్రిటిషర్స్ గిఫ్ట్గా ఇచ్చారంట. మళ్ళీ దాని పక్కనే అక్కడ కనిపించేది మైసూరు ప్యాలెస్ మోడల్ అనమాట అది. దాని తర్వాత ఇది వీణా గణేష్ మండపం అంటండి. అక్కడ మొత్తం గైడ్ ఏంటి ఇది అనేది వివరించారు. అలాగే అక్కడ కూడా రాసి ఉంటుంది అనమాట ఇది ఏంటి అనేసి. దాని తర్వాత ఇది ఇందాక మనం చూసిందేమో ఇటాలియన్ మార్బుల్ కదండి, ఇది వచ్చేసేమో రాజస్థాన్ మార్బుల్ అనమాట. ఇది ఓల్డ్ కలెక్షన్ అంట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి, అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట. ఇంకా దాని పక్కనే ఇది కనిపిస్తుంది కదా ఏనుగు తల, అది నిజమైన ఏనుగు తల అంటండి. ఇక అవి పాడవుకోకుండా ఏం చేస్తారంటే కెమికల్ టచప్ ఇస్తారంట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అసలు ఇక్కడ ఒక్కొక్కటి కూడా. ఇక అక్కడ పిక్చర్స్ వాల్ మీద చూసారు కదా, ఇందులో మనకు కనిపిస్తుంది మొత్తం కూడా రియలేనంటండి. మనుషులు జంతువులు ఇల్లు మొత్తం అంతా రియలేనంట. వీటిని వచ్చేసి 6 మంది ఆర్టిస్టులు 13 ఇయర్స్ పాపం చాలా కష్టపడ్డారంట. 13 ఇయర్స్ శ్రమించి 2D 3D ఎఫెక్ట్లలో ఈ ఆయిల్ కలర్ పెయింట్స్ని వేశారంటండి. చాలా గ్రేట్ కదా అసలుకి. ఇంకోటి ఆ పెద్దగా హాల్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఇది ఆప్టగన్ షేపు మ్యారేజ్ హాల్ అంటండి. ఇది అష్టకోణాకృతి మండపం అనేసి కూడా అంటారంట దీన్ని. ఈ పిల్లర్స్ని క్యాస్ట్ ఐరన్ తోటి తయారు చేశారంట, అంటే అసలు తుప్పు పట్టుకోకుండా అని ఆ ఐరన్ తోటి తయారు చేశారంటండి. చాలా గ్రేట్ కదా. వీటిని వచ్చేసి స్కాట్లాండ్ నుంచి తెప్పించారంట. ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అసలుకి. అవి మాత్రం ఇంకా హైలైట్ అనమాట ఇక ఈ మైసూర్ ప్యాలెస్లో లోపల. ఇక ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్పాట్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే మాత్రం. అందరూ కెమెరాస్ తోటి ఇక ఈ ప్లేస్ను మొత్తం కూడా వాళ్ళ వీడియోస్లో షూట్ చేస్తూ ఉన్నారు, ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఫుల్ క్రౌడ్ ఉందండి, దసరా కదా ఇంకా బాగా రష్ ఉండే. ఇక దీని తర్వాత ఇక మనకు కనిపిస్తుంది ఇది వచ్చేసి లార్జ్ కోర్ట్ యార్డ్ అంటండి. ఇది ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 2 బ్రోంజ్ టైగర్స్, ఇవి మామూలుగా ఈ ఎంట్రన్స్లో ఇవి కనిపిస్తాయి. ఇది రెస్లింగ్ అంటండి, అదే కుస్తీలు పోటీలు పడతారు కదా, మహారాజా వారికి ఇది ఇష్టం అంటండి ఈ కుస్తీలు పోటీలు. అది ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారంట. ఇక ఇదండి మన లోపల ప్యాలెస్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.